తలకే తిరుగుతుందో తమాషాలు అయితేనే. వచ్చినాం చూసినాం పేనం అన్నట్టు ఉండుడేనా? లైక్ బటన్ కొడదాం, ఇటు సబ్స్క్రైబ్ చేద్దాం, గసొటి ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఇక అవి చెయ్యి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ వీడియోకి, దంచుకొట్టుకోరి. అండ్ ప్రోమో అనాలిసిస్తో పాటు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమున్నాయి అవి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ పెట్టబోతున్న టాస్క్ సీజన్ 3 టాస్క్ మనం ప్రోమోలో చూసినాం. మళ్ళీ యాజ్ యూజువల్గా రేవంత్ వర్సెసే, మళ్ళీ రేవంతే, రైజింగ్ స్టార్ రేవంత్, రైజింగ్ స్టార్ రేవంత్ వర్సెస్ ఫైమా, రేవంత్ వర్సెస్ చంటి అన్నట్టుగా మనకు ప్రోమోలో చూపించారు. కానీ అక్కడ జరిగేది అది కాదు, అక్కడ జరిగేది ఏందో అసలు విషయం మాట్లాడుకుందాం మనం. ఇవాళ ఇప్పుడు ప్రోమో గురించి చెప్పి ఆ తర్వాత జరిగేది చెప్తా. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి, పొద్దుగాల నుంచి లైవ్లో ఎప్పుడు టాస్క్ స్టార్ట్ అయ్యింది దాన్ని చూస్తాను. కానీ టాస్క్ గీస్కి స్టార్ట్ అవ్వడం లేదు కదా, ముచ్చట ఓ సోది ముచ్చట స్టార్ట్ అయింది. పొద్దు నుంచి చూస్తాను, వాళ్ళు ముచ్చట పెట్టుకున్నాడు, అలుముకున్నాడు, గులుముకున్నాడు, గులుగుడు, అలుగుడు, ఇసువంటి ముచ్చట్లు. దాని మీదకి వెళ్ళి చూస్తే మనం గత 10 రోజులు, అది 8 రోజుల నుంచి అలా చూస్తున్న ఫుటేజ్లా ఒక 10-12 సార్లు ఆ మీనా అట్ట మీనా సింగే సాంగ్ డింగడా ఈత, ఇది ఒకటి ఆడుతుంది. ఇది ఒక బిగ్ బాస్లో నేషనల్ గేమ్ రేంజ్ అన్నట్టు. ఇది ఈ సీజన్కి బిగ్ బాస్లో నేషనల్ గేమ్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 6 ఏంటిది, ఆ మీనా అట్ట మీనా సింగే సాంగ్. ఈ ఆరోజు జడగొడుతుంది, ఆర్జే సూర్య జడగొడతాను, శ్రీయాను కీర్తి అందరు ఆడతారు. ఇది ఇది ఆడకపోతే బిగ్ బాస్ వదిలికి పంపిస్తారు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఓ సీరియస్లో ఆడుతారు బిగ్ బాస్ మిగతా సీజన్లలో ఇసుకోండి ఏమైనా చేస్తా అంటే మస్తు సీరియస్ అయ్యేది. అట్లాంటి ఆటలు ఆడడానికి వీల్లేదు అనేది. ఇప్పుడు మాత్రం ఆడుకోరు ఆడుకోరు, మన దగ్గర టాస్కులు, మీరు ఆడుకోరు ఆడుకోరు, మేము పెట్టేట్లేదు కదా, మీరే ఆడుకోరు ఇక అన్నట్టు ఉన్నది ముచ్చట. అట్లా కాకుండా వాళ్ళకి ఏమైనా టాస్కులు ఇయ్యరు. మనకు నాన్ స్టాప్ సీజన్లో పొద్దున్న టాస్క్, సాయంత్రం ఒక టాస్క్, పొద్దున్న టాస్క్ సాయంత్రం ఒకటి, ఏవో సంపించి పెట్టారు. 11 అయిందంటే మనకు టాస్క్ వచ్చేది, పెట్టుకొని చూసేది. ఆ సాత్రంగా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, వస్తే లైవ్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఎందుకు తీ లైవ్ మన ఎపిసోడ్ చూస్తే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక యాజ్ ఎ రివ్యూవర్గా డైలీ లైవ్ చూడడానికి ప్రయత్నం చేస్తాను, ఓ మోస్తాగా ఎక్కువ శాతం చూడడానికి కష్టపడతాను. కానీ ఆ చూసే టైం అంతా కూడా ఏది ముచ్చరా, నేల్ పాలసీ ఎట్లున్నది, నేను మంచిగున్నది, రెడ్ కలర్ ఎక్కడ కొన్నావు, పాలికా బజారా, జనరల్ బజారా, అవసరమా మాకు అన్న సెన్స్కి పోతున్నాం అన్నట్టు చిన్న చిన్నగా. సరే పోన్లే, ఇక ఎన్ని పక్కన పెట్టుర్రి. మనకు టాస్క్ ఏంటి, సిసింద్రి టాస్క్, సిసింద్రి 1 సెకండ్. సిసింద్రి టాస్క్లో భాగంగా మనకి పోయిన సీజన్లో మనకు ఒక బొమ్మ ఇచ్చారు, ఒక బొమ్మ ఇచ్చి దీన్ని చూసుకోర్రి, ఏడుస్తంటే ఊకుంచుర్రి, ఓదార్చుర్రి, ఇట్లాంటివన్నీ చెప్పారు, కరెక్ట్నా? అప్పుడు ఎవరు ఉన్నారు, నటరాజ్ మాస్టర్ ఓ అతి ప్రేమగా చూసుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ పాపను మిస్ అవుతున్నాను ఫీలింగ్తో ఆ బొమ్మ చాలా ప్రేమగా చూసుకున్నాడు, మంచిగా అనిపించింది, ఫుటేజ్ బాగా వచ్చింది. ఓకే, ఈసారి నపరో బొమ్మ, మనిషికి ఒక్క బొమ్మ ఇచ్చారు, ఆ బొమ్మల్ని సమయానుసారంగా బిగ్ బాస్ ఇచ్చే ఆజ్ఞల మేరకు మీరు టాస్కులు చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పిండు. ఓకే ఫైన్. అయితే అక్కడ మనకి చూపించిన ఫుటేజ్లో అది కొంత కామెడీగా, కొంత సిల్లీగా, కొంత ఫన్నీగా, కొంత ఎమోషనల్గా కూడా కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే అది టాస్క్ అనేది మనం మర్చిపోయి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యూజిక్ని మాత్రమే పెట్టుకుని ఇక్కడ ప్రోమోలో మనకు భారీ సెంటిమెంట్ మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి సడన్గా మనకు అమ్మ గుర్తొస్తుంది, అమ్మ కనెక్ట్ అవుతాం, కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా అనేది టాస్క్ అంతా మర్చిపోతాం. ఇక టాస్క్ అనేది పక్కన పెట్టి మనం సెంటిమెంట్లోకి పోతాం, అది కామన్. ఓకే, హ్యూమన్ ఎమోషన్స్, మా ఇండియన్స్ ఆర్ వెరీ ఎమోషనల్లీ ఫుల్స్ బేసిక్గా, మన అందరం కూడా అట్నే ఉంటాం, ఎమోషనల్ కనెక్ట్ అయిపోతాం. సో అది కనెక్ట్ చేసిండు. ఆ తర్వాత పాప ఏడుస్తుంటే రోహి తను మెరిగినా నాకు ఆకలి అవుతుంది అనగానే ఆకలి అవుతుంటే పాలు పట్టించినట్టుగా, ఇష్టిపోతే కడిగినట్టుగా, డైపర్ మార్చినట్టుగా గీతు రాయాలైతే బిగ్ బాస్ మనం పిల్లకాయలు చూస్తే చిన్నప్పటి నుంచి గిచ్చుతాం గిల్లుతాం అంటుంది ఆమె స్టైల్, అదే మనకు తెలుసు. ఓకే, యాజ్ యూజువల్గా జరుగుతుంది, డైపర్ మార్పించారు, నవ్విరు. ఆ తర్వాత టాస్క్ అసలైంది, స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటిది మీరు బాగా ప్రోమోని గమనిస్తే టాస్క్ ఏంటంటే సమయానుసారంగా బజర్ మోగుతుంది. బజర్ మోగంగానే ఆ బొమ్మను పట్టుకొని వచ్చి బయట ఈ చిన్నపిల్లల్ని అలా తొట్టే, అదే మనకు దానిలో వేసి సైకిల్ అంటే దానిలో నూక్కపోతాం కదా, అంటే నీవు అంటావు గిన్నె ఉన్నది మా చిన్నదాన్ని ఉంది, దాని పేరే గుర్తొస్తలేదు నాకు, అది నూక్కపోయేది బయట 5 ఉన్నాయి, 5 ఇట్లల్లో మనం ప్లేస్ సంపాదించాలి, ఉరికిపోయి 5 ఇట్లల్లో ఒక దానిలో నీ బేబీని పడుకోబెట్టాలి, ఎవరికైతే అక్కడ ప్లేస్ దొరుకుతుందో వాళ్ళు టాస్క్ ఆడడానికి ఉంటుంది. ఫస్ట్ టాస్క్లో ఎవరెవరికి ప్లేస్ దొరికింది, ఎవరెవరికి దొరికిందంటే ఇవ్వలేదు, ఫైమాకి దొరికింది, ఆరోహికి, చంటీకి, రేవంత్కి, గీతుకి, వీళ్ళ 5గురికి దొరికింది. సో ఈ 5గురు టాస్క్ ఆడడానికి అర్హులు, వాళ్ళు ఉరికి రావాలి, ఉరికొచ్చి బజర్ మోగంగానే తలుపులు తీసుకుని ఉరికొచ్చి పోయి పెట్టాలి. అయితే ఈ ఉరికొచ్చే ప్రయత్నంలో ఇనయా సుల్తాన్ ఆగమాగం ఉరికింది, దడిల్ని పడ్డది, దెబ్బ తాకింది. ఓకే, అయితే మిగతా వల్ల ఆ వెనకాలనే ఉన్న ఫైమా జంపు చేసుకుని తీడింది, అది జగడమే అన్నట్టు ఉరికింది, ఉరికిపోయి ఆయన సంపాదించుకుంది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ సంపాదించుకున్న 5గురికి టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ ఏంటంటే
సాక్స్ అండ్ షేప్స్. సాక్స్ అండ్ షేప్స్ అంటే ఏం లేదు, చిన్న పురాణాలకి మనం ఒక బుక్లలో చూపిస్తూ ఉంటాం, మనం పెద్దగా కూడా షేప్ల గురించి చదువుకుంటూ ఉంటాం. అది ఏంటంటే స్టారు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్ ఇవి ఉంటాయి కదా, త్రిభుజం, చతుర్భుజం, అది అవన్నీ ఉంటాయి. ఆ షేపుల్ని మనం ఇక్కడ ఆ షేపుల్ని హోల్డ్ చేసి పెట్టే మోల్డ్స్ లాంటివి ఉంటాయి కదా సాక్స్, అందులో ఆ షేపుల్ని తీసుకొచ్చి పెట్టాలి. అదన్నమాట ముచ్చట. ఒక దిక్కు షేపులు ఉంటాయి, ఒక దిక్కు సాక్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. దీనికి మళ్ళీ యాడ్ ఆన్ ఏంటంటే గేము, గోనె సంచిల కాళ్ళు పెట్టి దుంకుడు. మనం సంచి దుంకుడు అనేది చిన్నప్పుడు ఆట, కప్ప దుంకుడు, సంచి దుంకుడు అని చెప్పి ఇట్లా గేమ్స్ ఉండేటి అన్నప్పుడు, వెరీ ఇంటర్నేషనల్ గేమ్స్ ఇన్ అవర్ స్కూల్ బచ్పన్ మే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మాకు ఏముండేటంటే గిసోడి గేమ్లు ఉండేది. అయితే గోటి, చెంచా గోటి, చెంచా గోటి, కప్ప దుంకుడు, ఒంగుడు దుంకుడు, ఒంగుడు దుంకుడు అని బయట ఆడుకునేది ఉస్కెలా. అయితే ఇదేమాట, ఇది సంచి దుంకుడు. సో సంచి దుంకుడు మీన్స్ గోనె సంచిలో మనం కాళ్ళు పెట్టి జింపు 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 అని జంపు చేసుకుంటా ఈ మూల నుంచి ఆ మూలకు పోయి అక్కడ షేపును తీసుకొచ్చి ఆ మూల నుంచి ఈ మూలకు మళ్ళీ జంపు చేసుకుంటూ వచ్చి ఆ షేపుని ఇరికేయాలి. ఇది టాస్క్ నడుస్తుంది. అండ్ ఈ టాస్క్లో గెలిచింది ఎవరంటే చంటన్న. చంటన్న గెలిచిండు, కంగ్రాచులేషన్, ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ ఫర్ దిస్ సెకండ్ వీక్. చలో అయితే ఇక్కడ ఓడిపోయింది, మిగతా వాళ్ళంతా ఓడిపోయారు. కానీ అక్కడ బాగా రియాక్ట్ అయింది మాత్రం రేవంతే. రేవంత్ ఉన్నాడు కాబట్టి ఫుటేజ్, లేదంటే నో ఫుటేజ్. మిగతా వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ రేవంత్ గారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ ఆర్గ్యూ చేసిండు, ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా ఒక మైనస్ థింగ్ ఆయనకు జరిగింది ఏంటంటే చంటి అన్నకు అయిపోయే టైంకి ఆరు ఉన్నాయన్నమాట, ఆరు షేపుల్లో ఆరు షేపులు పెట్టాలి కదా. ఆ టైంలో వచ్చేసరికి ఫైమాకి ఐదు నిండిపోయినాయి, ఇంకొకటి నిండితే ఫైమాది అయిపోతుంది. అండ్ ఎవరు మన రేవంత్కి కూడా ఐదు అయిపోయినాయి, ఒకటి నిండితే అయిపోతుంది. అండ్ ఆరోహికి వచ్చేసి ఇంకా మూడు నిండాల్సింది ఉంది, మూడు నిండినవి, మూడు నిండాల్సింది ఉంది. ఓకే, గీతుకి కూడా ఒకటి నిండితే సరిపోతుంది అన్న సిచ్యువేషన్ ఉన్నది. ఆ టైంలో రేవంత్ దగ్గర సర్కిల్ లేదు, ఆ సర్కిల్ అక్కడ లేదు. సో సర్కిల్ లేకపోయేసరికి పక్కనున్న సర్కిల్ బీకేసి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేసిండు. దాంతో అక్కడ నేహ సంచాలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు వినండి, నేహ సంచలకి వివరిస్తుంది కదా, నేహాకుని రేవంత్కి పంచాయతీ స్టార్ట్ అయింది. అక్కడ లేదు అంటే నేనేం చేయాలి రామంటుంది, ఇక్కడ నుంచి పీకి పెడితే నేను ఒప్పుకోనంటుంది. దాంతో రేవంత్కి మస్తు మండింది. సో ఇక్కడ ఆ సర్కిల్ లేకపోవడానికి కారణం ఆ గేమ్ చేంజర్ ఎవరంటే ఫైమా. అభినేశ్రీ మాటల్లో మనం వింటున్నాం ఫైమా వల్ల గేమ్ చేంజ్ అయింది అని. సో ఇట్లా జరిగింది కాబట్టి ఆ రేవంత్కి ఫైమా మీద కోపం వచ్చింది, ఇదికి నేహ మీద కోపం వచ్చింది. నన్ను ఇట్లా ఓడించి మీరు గెలుస్తున్నారు, లేదంటే నన్ను అంటే నన్నుతో పెట్టుకునేటోళ్ళు లేరు అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతుండ్రు. అట్లా చేసే గెలవాలి, లేకపోతే నాతో గెలవలేరు, నాకు తెలుసు ఆయన ద రియల్ ఫైటర్ అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ టైంలో వెళ్ళిపోతూ ఐఎమ్ ద రియల్ ఫైటర్, జెన్యున్ ఫైటర్ అనుకుంటే ఇట్లా ఆదిరెడ్డికి ఒక హైఫై లెక్క కొట్టి అటు ముందుకు పోయి కోపంతో కూస్తున్నాడు. అదే టైంలో అభినయశ్రీ మాట్లాడుతుంటే, అంటే అంతకంటే ముందు కానీ ఆ మధ్యలో కానీ అభినయశ్రీ గేమ్ చేంజర్ ఫైమా అని చెప్తాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫైమా ఎందుకంటే ఒక సర్కిల్ని దాచిపెట్టడం కానీ, లేదంటే ఒక సర్కిల్ని ఆయనకు అందకుండా చేయడమో పారిపోవడం ఇట్లాంటివి చేసినట్టుంది ఇట్స్ ప్రిడిక్షన్. సో అందుకని ఫైమాతో గొడవ పెట్టుకుంటాడు. ఇదికు నేహాతో అసలు గొడవ జరిగింది. నువ్వు గెలవడానికి మేమాడటం ఎందుకన్నా అని చెప్పి ఫైమా అన్న డైలాగ్ హైలైట్ ఆఫ్ ద ప్రోమో. ఇంకేముంది, సో ఇక్కడ యాక్చువల్గా గొడవ జరుగుతుంది, నేహాతోటే జరుగుతుంది కంప్లీట్గా. నేహ వర్సెస్ రేవంత్ ఇవాళ చూడబోతున్నాం. కానీ ఈ ఆర్గ్యుమెంట్లో ఖచ్చితంగా రేవంతే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే నేహ ఆర్గ్యూ చేస్తే అంటే ఎట్లుంటుందని నిన్న నామినేషన్లో మనం చూసినాం. ఇంత పొడుగు చెప్తుంది కానీ మ్యాటర్ ఇంతే ఉంటుంది, మళ్ళీ తిప్పి తిప్పి ముప్పు తిప్పలు పెట్టి మూడు గంటలు మాట్లాడినా ఒకటే ముచ్చట ఉంటుంది. మూడు ముక్కలల్లో చెప్పాల్సింది 3000 ముక్కలల్లో చెప్తుంది అనమాట. ఏం చేస్తాం చెప్పుని మొన్న కదా మీరు 20 మార్కులకు రాయమంటే నేను 22000 మార్కులకు రాస్తా అని అనుకున్నది ముచ్చట అన్నట్టు ఉంటుంది ఆమెతో డిస్కషన్. కాబట్టి నేహ ఆర్గ్యుమెంట్లో ఆగిపోవాల్సి వస్తుంది, లేదంటే బాధపడి ఏడవడం ఇదే జరుగుతుంది తప్ప నాకు తెలిసి అయితే నేహ రేవంత్తో ఆర్గ్యుమెంట్లో గెలిచే ఛాన్సెస్ లేవు అన్న ఉద్దేశం మీ ఉద్దేశంతో కింద పెట్టండి. అండ్ ఫైమా అన్న డైలాగ్కి మీ అంటే మీ ఒపీనియన్ ఏంటి? నువ్వు గెలవడానికి నేను ఆడాలా అని అంటే గేమ్లో ఒకవేళ ఆ సర్కిల్ని ఆపడం వల్ల ఈమె గెలిచిందో గెలవలేదో పక్కన పెడితే చంటన్న అయితే గెలిచిండు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు చంటన్నకు తన ప్రిఫరెన్స్ వేస్తుంది అని అనుకోవచ్చా, లేదంటే గేమ్ చూసిన తర్వాత తను గెలవడానికి రేవంత్కి చెందాల్సిన, రేవంత్కి కావాల్సిన ఆ సర్కిల్ని దాచిపెట్టిందా, ఇదంతా మనం తెర మీద చూడబోతున్నాం. ఇంకొన్ని గంటలలో టాస్క్ అయిపోతుంది, టాస్క్ అయిపోగానే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంది అది చూద్దాం. నే మళ్ళీ ఈరోజు కూడా హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఖచ్చితంగా రేవంత్ అవుతాడు, ఎందుకంటే రేవంత్ వర్సెస్ ఫైమా, రేవంత్ వర్సెస్ చంటన్న, రేవంత్ వర్సెస్ నేహ,
ఇందులో ఖచ్చితంగా నేహా వర్సెస్ రేవంత్ అయితే కన్ఫామ్. ఇక మిగతాయి మనం ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. పొట్టో నెత్తి పొడుగుడు కొడుతూ పొడుగు నెత్తి పోషవ కొట్టిందట. మీరేం కొట్టాలి తెలుసా? సభకరే చేసి గంట కొట్టాలి కొట్టుర్రి ఉంటారు.